భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆదికాండము 1:2-3 దేవుడు ఈ దినము ఒక అసాధ్యమైన కార్యము చేయగలడని నీవు నమ్ముతున్నావా? నీవు గొప్ప మహిమగల దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఆయన శూన్యములో సృష్టిని చేసిన దేవుడు, అరణ్యములో త్రోవను కలుగజేయువాడు. నిశ్చయముగా నీ జీవితానికి సరి అయిన గమ్యాన్ని సృష్టించగల దేవుడు. ఆదికాండంలో మొదటిగా దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అని, అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని వ్రాయబడినది. ఏమీ లేని నిరాకార పరిస్థితులలో దేవుడు అంత అందమైన సృష్టిని చేయగలిగినప్పుడు ఆయన నీ జీవితంలో శూన్యాన్ని కూడా మరీ ఇంకా ఎంతో అందముగా మార్చగలరు. నీ జీవిత చీకటి గడియలను వెలుగుతో నింపగలరు. నీ కలలను ఒక రూపమును, ఒక ఆకారాన్ని ఇవ్వగల దేవుడు. కప్పబడిపోయిన నీ తలాంతులు తిరిగి పైకి తీయగలవాడు. నీ వంకర మార్గాన్నైనా తిన్నవిగా చేయగలడు. మరచిపోకు, నీవు సర్వశక్తిమంతుడైన దేవుని స్వరూపంలో సృజింపబడిన వాడవు. నీ మాటలలో కూడా శక్తి ఉంది. నీవు ఆయనతో కలిసి పనిచేస్తే అది చాలా శక్తితో కూడినది. నీకున్న పరిస్థితులలో దేవుడు ఏమి చెప్తున్నారో అదే చెప్పు. ఈ దినము నీ కలలు వైఫల్యముపై దేవుని మాటలలో ఉన్న జీవాన్ని ప్రవచించు. నీవు విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూస్తుంటే నీవు ఊహించలేని స్థలాలలో ఆయన నిన్ను నిలపగలరు. విఫలమైన ప్రతి ప్రయత్నాలలో నిన్ను ఒక అద్భుతమైన సాక్షిగా చేయగలరు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? పరలోకమందున్న తండ్రి, నాకు అసాధ్యమైన కార్యములను సుసాధ్యమైనవిగా చేయగలవని నిన్ను నమ్ముచున్నాను. నీ సమాధానమును విశ్వాసముతో నన్ను నింపుము. నీవు నా ఎడల చేయు కార్యములను బట్టి నన్ను దర్శించి నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.